జరిగింది అనగానే అందరూ డబ్బు నగలు విలువైన వస్తువులు పోయుంటాయని అంతా అనుకుంటారు. కానీ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్ లో మాత్రం వింత దొంగలు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి కూరగాయల షాపులో దూరిన దొంగలు షాపులో ఉన్న టమాటాల ట్రేలను ఎత్తుకెళ్లారు. మిగిలిన కూరగాయలు ఏమీ ముట్టుకోకుండా కేవలం టమాటా ట్రేలు మాత్రం ఎత్తుకెళ్లారు. రోజు మాదిరిగానే వ్యాపారి ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కూరగాయలు మార్కెట్లో వ్యాపారం చేసుకుని అనంతరం షాపు మూసివేసి ఇంటికి వెళ్లారు. అదే అదనుగా దొంగలు అర్ధరాత్రి వేళ టమాటాల ట్రేలను మాయం చేశారు. ఒక్కో ట్రే 2,000 రూపాయల వరకు ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దాదాపు 6,000 రూపాయల విలువ గల టమాటాలు మాయం కావడంతో వ్యాపారి లబోదీపోమంటున్నారు. నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్నా ఆ డబ్బులు రావంటున్నారు. జరిగిన దొంగతనంపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 2 రోజులు ఎప్పటిలాగా మేము కొట్టు మూసేసి మేము అన్ని తడగలు గట్టి కట్టేసి పట్టాలు చుట్టేసి వెళ్తుంటాం ఇంటికి. మళ్ళీ ఉదయం వచ్చి తీసుకుంటాం. మేము నిన్న ఉదయం వచ్చి తీసుకునేసరికి ఆ తడగలని తీసుకుని టమాటాలు నిన్న 4 టైలు టమాటాలు తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకుంటే దాంట్లో ఒక టై అమ్ముకున్నాం. 3 టైలు టమాటా ఉన్నాయి. ఒక టై వచ్చేసి మాకు 2,000 రూపాయలు పడుతుంది. ఇక్కడికి ఖమ్మం నుంచేసి దాదాపు 8,000 రూపాయలు టమాటా తీసుకెళ్ళారు. నిన్న నైట్ తీసుకెళ్ళారు. 2-3 ఆ టైంలో తీసుకెళ్ళారు. మేము చూసుకుంటే ఇక్కడ అప్పుడు అన్ని తడగలు తీసేసి అన్ని పగలు చేసి అన్ని మొత్తం చేసి చంద్రవరం చేసి టమాటా వరకే తీసుకెళ్లారండి. ఏం తీసుకెళ్ళలేదు.